ఏపీకి గవర్నర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వస్తే, ఒకవేళ వస్తే ఎలా ఉంటుంది, ఏమవుతుంది, పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేది ఒక్కసారి ఆలోచిద్దాం. సరే, ఏపీకి ఎన్నికల కమిషనర్గా అజయ్ కళ్ళం వస్తే ఎలా ఉంటుంది, ఏమవుతుంది, ఆ పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేది ఇది కూడా ఆలోచించాల్సిందే. ఈ రెండు ఏమిటో, వాటి నిజానిజాలేమిటో లోతుగా చర్చించుకుందాం. కొన్ని పుకార్లు బలగమ్మతగా ఉంటాయి, కొన్ని ప్రచారాలు వినడానికి హాయిగా ఉంటాయి, కొన్ని గాసిపులు నిజం కాకపోయినా చెప్పుకోవడానికి మాట్లాడుకోవడానికి ఆసక్తిగా ఉంటాయి. అటువంటివే మనం పైన చెప్పుకున్నవన్నీ కూడా. ఏపీలో డిజిటల్ మీడియా సాక్షిగా మస్తు ప్రచారంలో ఉన్న పుకార్లు ఇవే. టీడీపీ అనుకూల డిజిటల్ మాధ్యమాల్లో ఏపీకి గవర్నర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరుని కేంద్రం పరిశీలిస్తుంది అంటూ ఒక పుకారుని వార్తలుగా రాస్తూ ఉండడంతో, వైసీపీ అనుకూల డిజిటల్ మాధ్యమాల్లో అజయ్ కళ్ళం ఏపీలో ఎన్నికల కమిషనర్ గా రాబోతున్నారంటూ మరో పుకారు షికారు చేస్తోంది. ఇప్పుడు ఇవి జరుగుతాయా, వీటిలో లోతైన అవకాశాలు అంశాలు ఏమిటి అనేది చూస్తే, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ నెలాఖరుతో పదవి విరమణ చేయబోతున్నారు. నిమ్మగడ్డ అంటే ఏపీలో ఒక బ్రాండ్. ప్రభుత్వంతో పోరాడి సీఎం జగన్ ఢీకొట్టి వైసీపీ నేతలను విసిగించి మొండిగా లాజిక్ గా డీసెంట్ గా తాను అనుకున్నది సాధించేశారు. పంచాయతీ ఎన్నికలను పెట్టేశారు, మున్సిపల్ ఎన్నికలు పెట్టేశారు, పరిషత్ ఎన్నికలు కూడా పెట్టేసే వారే. కాకపోతే న్యాయపరమైన అంశాలు మరీ ఇబ్బందికరంగా మారడంతో వదిలేశారు. జగన్ కి నిమ్మగడ్డకి వ్యక్తిగతంగా కూడా ఏమాత్రం పొసగడం లేదు. ఆ కారణాలు అన్ని మనకు తెలిసినవే. ఇప్పుడు ఏపీలో బీజేపీకి సరైన నాయకులు లేరు, మాట్లాడేవారు లేరు, పనులు చక్కబెట్టేవారు అసలే లేరు, ఇక రాజకీయాలు నిర్పరితనంతో చేసేవారు కూడా లేరు. అందుకే బీజేపీ ఒక మంచి నాయకుడి అన్వేషణలో ఉంది. నిమ్మగడ్డ ఏపీలో సీఎం జగన్ ని ఇబ్బంది పెట్టారు అంటే ఆయనకు కేంద్రం పెద్దల నుండి ఎంతో కొంత భరోసా ఉండే ఉంటుంది, లేకపోతే ఇంత డేర్ చేయలేరేమో. ఎందుకంటే గత ఏడాది పార్క హయాత్ లో తన సామాజిక వర్గ బీజేపీ నేతలతో మీటింగులే అందుకు సాక్ష్యం అనొచ్చు. ఇక సో నిమ్మగడ్డ బీజేపీకి దగ్గర అవ్వడం సులువు, ఆపై మంచి స్కిల్స్ సబ్జెక్టు ఉంది కాబట్టి గవర్నర్ పదవి తెచ్చుకోవడం ఆయనకు కష్టం కాదు. కాకపోతే బీజేపీతో ఫ్రెండ్లీగా ఉన్న జగన్ కి వ్యతిరేకంగా ఉన్న ఈ వ్యక్తిని గవర్నర్ గా వేయాల్సిన అవసరం బీజేపీకి ఏముంది అనేది పెద్ద ప్రశ్న. అందుకే ప్రస్తుతానికి ఇది పుకారు మాత్రమే. ఇక ఏపీ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ నెలాఖరున రిటైర్ కాబోతున్నారు. ఆయన స్థానంలో ఒక విశ్రాంత ఐఏఎస్ ను నియమించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ఇక ఇప్పటికే నిమ్మగడ్డ తర్వాత నీలం సాహ్ని ఆ పదవిలోకి వెళ్తారంటూ కొన్ని పుకార్లు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా అజయ్ కళ్ళం పేరు వినిపిస్తోంది. ఈయన రిటైర్డ్ ఐఏఎస్, మంచి సబ్జెక్టు ఉన్న, సీఎం జగన్ కి అత్యంత సన్నిహిత విశ్రాంత అధికారి, ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్నారు. ఎలాగూ విశ్రాంత ఐఏఎస్లు కాబట్టి నీలం సాహ్నికో అజయ్ కళ్ళంకో ఇస్తారు అనడంలో పెద్దగా సందేహాలు లేవు. కాకపోతే ఈ ఇద్దరే కాకుండా ఇంకా అనేక మంది జగన్ వద్ద పోటీలో ఉన్నారు. అజయ్ కళ్ళంకి ఇప్పటికే సలహాదారుగా పదవి ఇచ్చారు, ఆయనపై సీఎం జగన్ కి పెద్దగా ఫోకస్ లేదంటున్నారు. కొన్ని పరిమిత వ్యవహారాలకు మాత్రమే ఆయన వాడుతున్నారు, ఈయన సలహాలు తీసుకోవడం లేదు. కొన్ని ఫిర్యాదులు కూడా ఆయనపై సీఎం వద్దకు వెళ్లాయి. సో ఎన్నికల కమిషనర్ వంటి కీలక పదమైన హోదా కట్టబెడతారా, వేరే ఎవరికైనా ఇస్తారా అనేది సీఎం జగన్ చేతుల్లో ఉంటుంది. ప్రస్తుతానికి అజయ్ కళ్ళంకి ఇవ్వనున్నారు అనేది పుకారు మాత్రమే.